చైనాకు జీవితకాలం అధ్యక్షుడిగా ఉండేందుకు జిన్పింగ్ లైన్ క్లియర్ చేసుకున్నారు పార్టీలో ప్రభుత్వంలో తన పవర్ను సుస్థిరం చేసుకున్నారు ఈ మేరకు పార్టీ సమావేశాల్లో కీలక తీర్మానాన్ని ఆమోదింపచేసుకున్నారు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా సిపిసిలో వందేండ్ల తర్వాత మార్పులు చేసి వచ్చే ఏడాది పదవిలోకి రావడానికి అడ్డంకులను తొలగించుకున్నారు పార్టీ నియమావళిని మూడోసారి మార్చి కీలక తీర్మానాన్ని సెంట్రల్ కమిటీ ముందు ప్రవేశపెట్టారు తన హయాంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ జిన్పింగ్ గురువారం కీలక ఉపన్యాసం కూడా చేశారు సిపిసి జనరల్ సెక్రటరీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ ప్రెసిడెంట్గా ఉన్న జిన్పింగ్ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది ఎవరైనా సరే రెండుసార్లు మాత్రమే ప్రెసిడెంట్గా అవ్వాలనే రూల్ను అరవై ఎనిమిది ఏళ్ల తర్వాత రిటైర్ అవ్వాలనే రూల్ను గతంలోనే సవరించారు వచ్చే ఏడాది మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఏడులో నాలుగోసారి కూడా జిన్పింగ్ అధ్యక్షుడవుతారని చైనా నేతలంటున్నారు దీంతో ఆయన మావో జడాంగ్ డెంగ్ జియావోపింగ్ తర్వాత శక్తివంతుడైన నేతగా పట్టు పెంచుకున్నారు వచ్చే ఏడాదిలో జరిగే సిపిసి ఇరవయవ కాంగ్రెస్ సమావేశంలో ఆయనకు మూడోసారి దేశాధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశమే స్పష్టంగా కనిపిస్తోంది చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం నాలుగు రోజుల పాటు బీజింగ్లో గోప్యంగా జరిగిన సిపిసి ఆరవ ప్లీనరీ సమావేశంలో మూడు వందల నలభై ఎనిమిది మంది పార్టీ సభ్యులు పాల్గొన్నారు ఈ హై ప్రొఫైల్ సమావేశం గురువారంతో ముగిసింది సిపిసి వంద సంవత్సరాల కృషి సాధించిన విజయాల గురించి ఈ తీర్మానం ప్రస్తావించింది ఇటువంటి తీర్మానాలు పంతొమ్మిది వందల నలభై ఐదులో మావో జడాంగ్ హయాంలోనూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డెంగ్ జియావోపింగ్ హయాంలోనూ ఆమోదం పొందాయి వీటి ద్వారా ఆ నేతలిద్దరూ చైనాలో సిపిసిలో తమ పాత్రను బలోపేతం చేసుకున్నారు దేశాధ్యక్ష పదవిని ఒకే వ్యక్తి రెండు పదవీ కాలాలకు మించి చేపట్టరాదనే నిబంధనను రెండు వేల పద్దెనిమిది మార్చిలో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ద్వారా తొలగించారు దీంతో జీ జిన్పింగ్ జీవితాంతం దేశాధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఐదులో మావో తన తీర్మానంతో పూర్తి ఆధిపత్యాన్ని పొందారు ఆ తర్వాత ఆ అధికారంతో ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను క్రియేట్ చేశారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెంగ్ తన తీర్మానం ద్వారా మావో తప్పులను ఎత్తి చూపించారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు జరిగిన సంస్కృతి విప్లవంలో లక్షలాది మంది మృతి చెందారని దానికి మావోయే కారణమని డెంగ్ ఆరోపించడం జరిగింది ఆ తర్వాత దేశంలో బలమైన ఆర్థిక సంస్కరణలకు డెంగ్ పునాది వేశారు అయితే ఆ ఇద్దరికి భిన్నంగా జిన్పింగ్ తన తీర్మానాన్ని ప్రతిపాదించారు తాజా తీర్మానం ద్వారా తన అధికారాన్ని జిన్పింగ్ మరింత కాలం పొడిగించాలనుకున్నట్లు స్పష్టమవుతోంది ఒక వ్యక్తే ఒక వ్యవస్థగా మారే అవకాశం ఉన్నట్లు ఈ తీర్మానం వెల్లడి చేస్తోంది ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుపుతోంది మరోవైపు ఇండో పసిఫిక్లో మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఉద్రిక్తతలు తలెత్తకూడదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గురువారం హెచ్చరించారు ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ ఫోరం వార్షిక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా కొత్త భద్రతా కూటమి ఏర్పడిన తరువాత చాలా వారాలకు జిన్పింగ్ నుంచి ఈ ప్రకటన వచ్చింది ఈ కూటమిలో ఆస్ట్రేలియా అణు జలాంతర్గాములను నిర్మించనుంది దీనిపై చైనా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది భౌగోళిక రాజకీయ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో సరిహద్దులను గీయడానికి ప్రయత్నించడం విఫలమవుతుందన్నారు జిన్పింగ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వాణిజ్యం పెట్టుబడులను సరళీకృతం చేయాలన్నారు చైనా సంస్కరణలు బహిరంగతను కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం చైనాలో పర్యటించడాన్ని ఆయన తప్పుబట్టారు దీనికి ప్రతిగా తైవాన్ సమీపంలో సైనిక విన్యాసాలను చైనా నిర్వహించింది దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి సైనిక విన్యాసాలు నిర్వహించడం తప్పు కాదని చైనా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొనడమూ జరిగింది తైవాన్ విషయంలో చాలా దేశాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని స్వతంత్రంగా పిలిచే ద్వీపం స్వాతంత్ర్యం కోసం వాదిస్తున్నాయని ఇది తూర్పు థియేటర్ కమాండ్కు ఉమ్మడి యుద్ధానికి పిలుపునిచ్చినట్లు చైనా మంత్రిత్వ శాఖ తెలిపింది కాగా తైవాన్తో అమెరికాకు బలమైన సంబంధాలున్నాయి అదే సమయంలో హాంకాంగ్ దక్షిణ చైనా సముద్రం కరోనా వైరస్ మహమ్మారితో చైనా ప్రపంచంలో దోషిగా నిలబడి ఉంది ఈ నేపథ్యంలో అనేక విషయాలపై యుఎస్ చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా జిన్పింగ్ జీవితకాల అధ్యక్ష పదవికి సంబంధించి చైనా సిపిసి ఆమోదించిన తీర్మానంతో అమెరికా మరింత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఇండో పసిఫిక్లో చిన్నపాటి యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పొచ్చు